Hello friends, welcome to Elip Property. Friends, manu ee roju Mehidipattam nearby guna Attapur location lo oka HMDA approved gated community lo manaki triplex villas anedivi sale ku vachayandi and manaki total idi 42 villas community manaku total villa lo mana area lo manaku roads manaku amenities development final approve andi occupancy certificate kuda vachindi. ఇందులో ఒక 4 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైజు. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ తప్ప ఈ 3 ఫేసింగ్ మాత్రమే ఇందులో అవైలబుల్ ఉంటాయి. మేజర్గా ఇప్పుడైతే మనకు ఈస్ట్ ఫేసింగ్ యూనిట్స్ ఉన్నాయండి. ఈ నార్త్ ఫేసింగ్ యూనిట్ ఆల్రెడీ రెసిడెన్స్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో ఆల్రెడీ విల్లా కమ్యూనిటీలో స్టే చేస్తున్నారు. 75% ఆక్యుపెన్సీ ఉందండి, ఆల్రెడీ స్టే చేస్తున్నారు మనకు కమ్యూనిటీలో. మీకు టోటల్ లొకాలిటీ అనేది చూపించాను అండ్ మనకు సేల్కున్న విల్లా అనేది మీకు చూపిస్తున్నాను. ఈ మీ వీడియోలు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు 310 స్క్వేర్ యార్డ్స్, ముందర 2 కార్ పార్కింగ్ స్పేస్ వదిలారు. మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి, లోపలికి ఎంటర్ అవుతున్నాం. మన కింద మన మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయ్యామండి. మీ కింద హాల్ సిట్అవుట్ ఏరియా అనేది క్లియర్గా చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఏవైతే విల్లా కమ్యూనిటీలు ఉన్న 42 విల్లాస్ ఉన్నాయో అండ్ ఈచ్ విల్లా అనేది డిఫరెంట్ అండి. అన్ని కామన్గా ఒకే డిజైన్ ఉండవు, ప్రతి విల్లా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఒక 8 ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఇందులో వన్ ఆఫ్ ద డిజైన్ ఇది, ఒక 6 విల్లాస్లో ఈ డిజైన్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, మనకు సిట్అవుట్ స్పేస్ హాల్ అనేది కింద ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ మీరు రెగ్యులర్గా ఇలాంటి విల్లా అప్డేట్స్ అనేవి ఎవరైతే అత్తాపూర్ లొకేషన్, మెహిదీపట్నం లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ అడిగారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇది మనకు అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి, మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కొంచెం డోరు లాక్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా తెలియక కొంచెం టైం తీసుకున్నా. మొత్తం విల్లా అంతా వెంటిలేషన్ అని క్లియర్గా చూస్తున్నారు. రెడీ టు ఆక్యుపై కండిషన్ అండి, మనకు ఇమీడియట్గా ఆక్యుపెన్సీ వస్తుంది అండ్ 80% లోన్ ఎలిజిబిలిటీ ఉంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది స్టేర్స్ క్లియర్గా చూపిస్తున్నాను. మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అనేది చూస్తున్నారు అండ్ మా గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, మీకు రూఫ్ టాప్ ఏరియా కవర్ చేస్తున్నాను. టోటల్ విల్లాలో మనకు వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుందండి, మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వెంటిలేషన్ లైట్కి అయితే. మనకు మధ్యలో ఏంటంటే ఈ ప్లేస్ ఏదైతే సెట్ బ్యాక్ వదిలారు, ఇది యాక్చువల్గా లైట్ వెంటిలేషన్ లైట్ కోసం అని వదిలారు. ఈ లిఫ్ట్ ప్రొవిజన్ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. కింద గ్రౌండ్ లెవెల్ ఏదైతే మంచిగా లైట్ వెంటిలేషన్ కనబడుతుందో అదంతా మనకు దాని తగ్గట్టుగానే దీని డిజైన్ ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. మీకు డ్రెస్సింగ్ యూనిట్ అక్కడ వస్తుంది అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అయితే మ్యాక్సిమం నేను 100% కవర్ చేశాను. ఇది కామన్ వాష్రూమ్ అండి, గెస్ట్ వాష్రూమ్ ఇచ్చారు ఆప్షన్. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా మొత్తం కవర్ చేసాము, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా పైకి వెళ్తున్నామండి. మనకు డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను,
అక్కడ కూడా డీటెయిల్స్ రిఫర్ చేసి ప్రైజింగ్ ఎవ్రీథింగ్ మన ప్రైజెస్ ఎవ్రీథింగ్ అంతా ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఫోన్ నెంబర్ నాట్ రీచబుల్గా ఉంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆ ప్రాపర్టీ ఇన్ఛార్జ్కి కనెక్ట్ అవుతుందండి, మీకు డైరెక్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంది ఆటోమేటెడ్గా, వాళ్ళే కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడతారు. పూజా గది ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మన హాల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇది పైన సిట్అవుట్ ఏరియాకి కనెక్టెడ్ అండి, బాల్కనీ స్పేసు. ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఇది మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు అవుట్ సైడ్ కమ్యూనిటీ కూడా చూస్తున్నారు. టోటల్ మనకు ప్రతి ఏరియా అనేది ఈజీగా అర్థం కావడానికి నేను కొంచెం స్లోగా తీస్తున్నాను వీడియో. ఇన్ కేస్ మనకు ఏరియా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా తీయొచ్చు, బట్ కొంచెం పేషెన్సీగా చూస్తే మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ థర్డ్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్ ఏదైతే అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయో చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. టోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఫస్ట్ బెడ్రూము, మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. మేజమని చూసారు కింద లిఫ్ట్ ప్రొవిజన్ సెట్ బ్యాక్స్ అనేది వదిలేరు. ఇన్ కేసు యూజ్ చేసుకుంటే ఆ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే సిట్అవుట్ ఏరియా ఉందో మనకు హాల్ ఏరియా అది కవర్ చేస్తుంది. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామండి. ఇది అవుట్ సైడ్ మనకు రూఫ్ టాప్ ఏరియా. ఈ రూఫ్ టాప్ ఏరియా అనేది మీకు కవర్ చేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు హోమ్ థియేటర్ ఉందండి. ఇది హోమ్ థియేటర్గా యూజ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ బార్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ బాల్కనీ వచ్చారు. ఇక్కడ మనకు పైన ఈ ఏరియా కనెక్టెడ్గా మనకి ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు 4 బిహెచ్కే ప్లస్ 1 హోమ్ థియేటర్ అండి. మీకు మొత్తం ఆల్మోస్ట్ 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.